మళ్ళీ భారత్ వివాదం వచ్చిందండి ఇండియా పేరు భారత్ అని మార్చాలని బీజేపీ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఈ కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు దేశం పేరు మార్చాలి అని చెప్పి ఇప్పుడు తాజాగా ఏంటంటే పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరుని భారత్ అని మార్చాలి అని చెప్పి ఒక ప్రతిపాదన వచ్చింది ఎవరు ఈ ప్రతిపాదన చేసింది ఎన్సీఆర్టీ అని ఉంటుందండి వీళ్ళు మన స్కూల్స్లో టెక్స్ట్ బుక్ల తయారీలో రూపకల్పనలో ఉంటారు ఎన్సిఈఆర్టీ అనేది అందులో చాలామంది ఉంటారు చాలా కమిటీలు ఉంటాయి ఈ టెక్స్ట్ బుక్స్ ఎట్లా ఉండాలి ఏంటి అందులో సిలబస్ ఇవన్నీ నిర్ణయించేది వాళ్లే సో ఈ ఎన్సీఆర్టీలో ఐజాగ్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన కేరళకు చెందినవారు ఆయన ఇందులో సభ్యుడు ఎన్సిఆర్టీలో ఒక కమిటీకి ఆయన హెడ్గా ఉన్నాడు సో ఆ కమిటీ వారు ఇప్పుడు తాజాగా ఈ విద్యార్థుల పాఠ్య పుస్తకాల్లో ఇండియాకు బదులుగా భారత్ అనే పేరును ఉపయోగించాలి అన్న ప్రతిపాదన చేశారు చేశారంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారండి ఇండియా స్థానంలో భారత్ పదాన్ని ఉపయోగించాలని ప్రతిపాదించాము అని చెప్పి ఆయన చెప్పారు అయితే ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఎన్సీఆర్టీ వాళ్ళు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు ఈ ప్రతిపాదన ఉన్నది కానీ దీనికి ఇంకా కూడా సామాజిక శాస్త్రాల కరిక్యులం ప్యానల్ అని ఒకటి ఉంటుంది ఆ ప్యానల్ వాళ్ళు ఇంకా ఆమోదముద్ర ఏమీ వెయ్యలేదు అని చెప్పి ఎన్సిఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని అని చెప్పి ఆయన ఖండించారట కూడా సో అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది ఇది చాలా పెద్ద మార్పు కాబట్టి అంత ఈజీగా జరగదనుకోండి బట్ ఇండియా పేరుని అని మార్చడానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తోంది పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు మార్చాలనుకుంటున్నారు వీళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలందరూ కలిసి కాంగ్రెస్తో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ ఇండియా అలయన్స్ అని పేరు పెట్టుకున్నాయి అప్పటి నుంచి ఇండియా అనే పేరు మరి బీజేపీ వారికి నచ్చటం లేదు నంబర్ వన్ తర్వాత అని పెడితే అదేదో ఒక సనాతనమైనటువంటి ఒక పేరుని పెట్టాము అనేటువంటి ఒక క్రెడిట్ ఏదో కూడా తీసుకోవాలి తద్వారా రాబోయే ఎన్నికల్లో మరి లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచన కూడా తప్పకుండా ఇందులో ఉంది సో ఏంటి ఈ ఇండియాని భారత్ అని కనుక మారిస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అని మాట్లాడుకోవాలంటే ఫస్ట్ పాయింట్ అండి మన రాజ్యాంగంలోనే ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉంటుంది భారత్ అని చెప్పి పిలవబడే ఇండియా అని అట్లా ఉంటుంది తెలుగులో మనకి ఇండియా అనే మనం అన్నింటిలో రిఫర్ చేస్తామండి మన రాజ్యాంగంలో కానివ్వండి మన చట్టాల్లో కానివ్వండి ఇండియానే ఉంటుంది ఏ చట్టం వచ్చినా రాష్ట్రపతి పేరు మీద దా దాంట్లో ఇండియా అనే రాసి ఉంటుంది కాబట్టి ఊరికి పేరు మార్చడం అంత ఈజీ కాదు కొన్ని వేల లక్షల చట్టాలను కూడా మార్చాల్సి ఉంటుంది అఫీషియల్ నేమ్ ఇండియా అందువల్ల మీరు ప్రపంచంలో ఏ వెళ్ళినా కూడా ఇండియన్ ఎంబసీయే ఉంటుంది అక్కడ మన దేశం పేరు ఇండియాగానే ఆయా దేశాలు గుర్తిస్తాయి యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితిలో కూడా ఇండియా అనే పేరే ఉంటుంది అయితే మీరు మారిస్తే మార్చుకోవచ్చు దానికి ఎవరేమి అభ్యంతరం పెట్టరు ఇన్ఫ్యాక్ట్ యుఎన్ వరల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మీరు కనుక ఒకవేళ ఇండియా నుంచి ఏదైనా మార్పు చేస్తున్నామని అని మాకు సమాచారం ఇస్తే మేము మారుస్తాం మా దేశంలో ఉన్న లిస్టుల పేరు అని కాబట్టి అది పెద్ద విశేషం కాదు కానీ దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం భారత్ అనేది కొత్త పేరండి ఎవరికి తెలియని పేరు ప్రపంచంలో మనం ఇక్కడ దేశంలో అందరూ భారత్ అంటాము భారత్ అనడానికి ఎటువంటి అభ్యంతరం లేదు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు భారతదేశం అనడానికి కానీ భారత్ అనడానికి కానీ దానికి ఎవరేమి అభ్యంతరం పెట్టట్లేదు కాబట్టి అభ్యంతరాన్ని తొలగించడానికి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పడానికి ఏమీ లేదు కాకపోతే సమస్య ఏంటంటే భారత్ అనేది బయట అక్కడ ఒకడ ఏ ప్రపంచంలో ఎవరికీ కూడా తెలియదు ఆ పేరు కొత్త పేరు దానివల్ల ఇండియా అనేటువంటి పేరుకున్నటువంటి బ్రాండ్ నేమ్ను కోల్పోయినట్టు అవుతుంది ఇండియా ఎందుకు కోల్పోవాలి ఇండియా అనేది ఇండియా అనేది ఏమన్నా చాలామంది అనుకుంటారు ఇండియా అనేది ఇంగ్లీష్ అండి ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు అని చాలామంది చరిత్ర తెలియదు అనుకోండి ఇండియా ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనేది అది ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది కాదు కానీ ఒకటి మాత్రం నిజం భారత్ లాగానే ఇండియా అనేది కూడా చాలా పురాతన కాలం నుంచి ఉన్నటువంటి పేరు ఎందుకంటే మీరు చాలామంది వినుంటారు చిన్నప్పుడు పుస్తకాల్లో ఉంటుంది భారతదేశ చరిత్ర భారతీయులు ఎవరు రాయలేదు కదా బయట వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రాశారు అందులో మరీ ముఖ్యంగా గ్రీకు ఇట్లాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మెగస్తనీస్ అని చెప్పి ఒక ఆయన ఎప్పుడో క్రిస్తు శకం ఒకటో శతాబ్దమో రెండో శతాబ్దమో ఆయన ఇండికా అనే ఒక పుస్తకం రాశాడు ఎప్పట్లోనూ అది చాలా చాలా పాపులర్ చాలామందికి తెలుసు స్కూల్కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి తెలుసు ఆ పేరు ఇండికా చాలా చోట్ల ఉపయోగిస్తారు ఇప్పటికీ కూడా ఆ పేరు ఇండికా మెగస్తనీస్ అని ఆయన రాశాడు ఇండికా అంటే ఇండియా గురించి అని కాబట్టి ఇండియా అనే పేరు చాలా పురాతనమైంది ఒకటి రెండు ఇంకా విచిత్రం ఏంటంటే ఇండియా అనేది హిందూ పదానికి దగ్గరండి బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటారు భారతను ఎందుకు పెట్టాలి ఇండియా అనేది ఏదో ఫారిన్ నేము భారత్ అయితే ఇండియన్ నేమ్ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి చరిత్ర తెలియదు కాబట్టి వాస్తవం ఏంటంటే ఇండియా అనే పదమే హిందూ నుంచి వచ్చింది సింధు నది సింధూ నదికి అవలం ఉన్న వాళ్ళంతా కూడా మరి సింధువులు అని చెప్పి వాళ్ళు పిలవాలనుకున్నారు వాళ్ళకి అది రాక సా అని పలకడం రాక హా అని పలుకుతారు వాళ్ళు పర్షియన్స్ వీళ్ళంతా కూడా అందువల్ల ఆ సింధు అనేది కావాలన్న వాళ్ళంతా యువతలో వాళ్ళంతా కూడా హిందువులు అని చెప్పే అన్నారు హిందువులు అంటే సింధు అనేది ఆవల ఉన్నవాళ్ళు అని అంతకుమించి దానికి ఏమీ అర్థం లేదు ఆ తర్వాత ఈ ఇందులో ఈ దేశంలో ఉండేవాళ్ళు అవలంబించే మతానికి కూడా ఆ పేరు వచ్చింది అనుకోండి కానీ యాక్చువల్గా ఆ మతం పేరు హిందూ కాదని చాలామందికి తెలుసు కాబట్టి ఇండియా అనే పదానికి హిందూ అనే పదానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నది బీజేపీ వాళ్ళు నిజంగా ఇదేదో హిందూ మతానికి లేకపోతే హిందూ దేశానికి సంబంధం లేనటువంటి పదం ఇది ఇండియా అనేది అందువల్ల దీన్ని తొలగించాలి అని అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఎవరైనా పాకిస్తానీ ఛానల్స్ అవి చూస్తే అక్కడ న్యూస్లో కానివ్వండి ఇప్పటికీ వాళ్ళకి కూడా వాళ్ళు ఇండియాని భారత్ రిఫర్ చేస్తారు क्लिफ से आठ जानों को बचाना मुश्किल तरीन मश्क बन गया था एन उसी वक्त भारत चांद के कुतबे जनूबी पर उतरने वाला दुनिया का पहला और सॉफ्ट लैंडिंग करने वाला चौथा मुल्क बन गया ఎందుకంటే ఇండియాకు ఉన్నటువంటి ఆ బ్రాండ్ నేమ్ అట్లాంటిదండి వాళ్ళకి అది ఇష్టం లేక భారత్ అని వాళ్ళు పిలుస్తారు ఇండియా అనేది ఎందుకు అనాలి మనం అని ఎందుకంటే భారత్ అనేది మరి ఇండియాకున్నంత ఆ యూనివర్సాలిటీ లేదు ఆ పేర్లో ఇండియా అనే పేర్లో చాలా మరి ఎంతో చరిత్ర ఉన్నది మరి వందల దేశాలే వాళ్ళ ఇండియా అనగానే వాళ్ళు గుర్తిస్తారు దానికి బ్రాండ్ బ్రాండ్నే ఉన్నది కదా అందువల్ల పాకిస్తానీ ఛానల్స్లో కూడా ఇండియాని యాక్చువల్గా వాళ్ళు భారత్ రిఫర్ చేస్తారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నది పాకిస్తాన్లో చాలామంది కోరుకునేది ఒకటే ఇంకో రకంగా చెప్పాలంటే వాస్తవంగా ఇద్దరికి హిందూస్థాన్ అనే పేరే ఉండేది ఈ దేశానికి చాలామందికి తెలుసు హిందూ సితాహమారా ఇట్లాంటి పాటలు ఇవన్నీ కూడా ఈవెన్ గవర్నమెంట్లో కూడా చాలా సెంట్రల్ గవర్నమెంట్కి చెందినటువంటి సంస్థలు హిందుస్థాన్ అనే పేరుతో ఉంటాయి హిందుస్థాన్ ఆయిల్ హిందుస్థాన్ పెట్రోలియం ఇట్లా అయితే తర్వాత తర్వాత ఏంటంటే ఇది హిందూ అనే పేరు అనవసరంగా ఇక్కడ ఎక్కువ పెట్టడం మతానికి చెందిందని చెప్పి తగ్గించుకుంటా వచ్చారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా భారత్ అని మారిస్తే అదేదో హిందువులకి ప్రాతినిధ్యం వహించినట్టు ఇండియా అంటే అదేదో విదేశీయులు పెట్టినట్టు అనుకుంటున్నారు యాక్చువల్గా చారిత్రకంగా చూస్తే ఒకటి ఇండియా అనేది హిందూ పదం నుంచి వచ్చింది రెండు ఇండియా అనేది కూడా చాలా పురాతనమైనటువంటిది అది నిజంగానే ఈ దేశానికి సంబంధించిన పదం బయట నుంచి వచ్చింది కాదు అది తర్వాత దీన్ని మార్చడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటే ఎనార్మస్ బ్రాండ్ వ్యాల్యూ పోగొట్టుకోవడమే కాకుండా ఆ ఇండియా అనేటువంటి ఒక యునిక్ ఆ పదం మన సొంతం అది దాన్ని పోగొట్టుకోవడమే కాకుండా మన చట్టాలన్నీ మార్చుకోవాలి మన టెక్స్ట్ బుక్లన్నీ మార్చుకోవాలి కొన్ని వందల వేల గొప్ప పుస్తకాలు ఉన్నాయండి ఇండియా పేరు మీద ద వండర్ దట్ ఈజ్ ఇండియా ఆర్ దట్ వాజ్ ఇండియా ఏఎల్ భాషా పుస్తకం ఇట్లా ఎన్నో పుస్తకాలు ఉంటాయండి ఇండియా మీద గొప్ప గొప్ప పుస్తకాలు ఇండియా అనే పేరు మీద కాబట్టి వాటి అన్నింటినీ కూడా వాటి ఉనికిని మనం ఏదో మర్చిపోయినట్టుగా అవుతుంది దీనివల్ల సమస్య ఏంటంటే బీజేపీ వారికి ఆ చరిత్ర మీద అవగాహన లేదు సమకాలీన చరిత్ర మీద కూడా అవగాహన లేదు అందువల్ల అనవసరంగా ఆవేశపడి ఆ మధ్య జీ ట్వంటీ సందర్భంలో కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని చెప్పి రాశారండి అది యాక్చువల్గా అయితే చట్టవిరుద్ధం అది కాకపోతే ఎవరో ఆ ఇన్విటేషన్ డిన్నర్ ఇన్విటేషన్ కాబట్టి ఎవరో పట్టించుకోలేదు అట్లా రాసి పెట్టారు పెట్టడం ద్వారా ఏదో ఒక పొలిటికల్ పాయింట్ మనం స్కోర్ చేశాము అని చెప్పి చెప్పుకోవడానికి మొత్తంగా చూస్తే భారత్ అని పెరవడానికి ఎవరికేమి అభ్యంతరం ఉండదు ఆల్రెడీ పిలుస్తున్నారు చాలామంది ఇప్పటికీ మనం అందరికి తెలుసు మనం తెలుగులో చాలా మంది భారత్ అనే రాస్తారు భారతదేశం రాస్తాం దానికి ఎవరైనా అభ్యంతరం పెట్టారా దానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి లేనిపోయిన సమస్యను కొని తెచ్చుకోవటం ఒకటి ఇండియా అనే పేరు తీసేసి భారత్ అనే పేరు పెట్టడం అనేది రెండోది ఇండియాకు ఉన్నటువంటి ఎనార్మస్ ఆ బ్రాండ్ వాల్యూ ఆ పొటెన్షియల్ అన్నింటినీ కూడా కావాలని చెడగొట్టుకోవడం తప్ప దానివల్ల ఐదు పైసలు కూడా దేశానికి ఏ రకమైన ప్రయోజనం లేదు ఈ పేరు మార్చడం వల్ల ఇట్లా